కరీంనగర్ గ్రామీణ ప్రాంతంలోని అన్ని రహదారులను డబుల్ రోడ్లుగా నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే గంగల కమలాకర్ అన్నారు. తాజాగా రూరల్ ఏరియాలోని 2 రోడ్లకు 25 కోట్ల రూపాయలు విడుదలైన విషయాన్ని ఆయన వెల్లడించారు. గ్రామాలకు ఎన్ని కనెక్టివిటీ రోడ్లున్నా అన్నింటికీ బీటీ లేదా సీసీ రోడ్లు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఎటువైపు చూసినా అభివృద్ధి పనులే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతంలో దాదాపు 300 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణ పనులు చేశామని ఎమ్మెల్యే గంగుల తెలిపారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన 85 నెంబర్ జీవోను ఆయన మీడియాకు విడుదల చేశారు. నగరంలోని మీసేవా కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ జీవో ద్వారా 2 రోడ్లకు సంబంధించి 25 కోట్ల రూపాయలు విడుదలైనట్లు ప్రకటించారు. ఇరుకుళ్ల నుండి చామనపల్లి వయా ఎలబోతారం వయా చెర్లబుత్కూర్ రోడ్డు కోసం 10 కోట్ల రూపాయలు కేటాయించినట్లు, తీగలగుట్టపల్లి నుండి చేగుర్తి వరకు గోపాల్పూర్ వల్లంపహాట్ గ్రామాలను బైపాస్ చేస్తూ నిర్మించే రోడ్డు కోసం 15 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. మొదటి రోడ్డు వల్ల చెర్లబుత్కూర్ చామనపల్లి ఎలబోతారం ఇరుకుల గ్రామాలకు అన్ని రోడ్లు డబుల్ రోడ్లుగా పూర్తయినట్లని అన్నారు. ఇక 2వ రోడ్డును ఒక రకంగా మినీ ఔటర్ రింగ్ రోడ్డుగా చెప్పుకోవచ్చని చెప్పారు. జగిత్యాల నుంచి మంచిర్యాల వైపు వెళ్లే వాహనాలు ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద డైవర్ట్ చేసుకుని ఆరేపల్లి దీగలగుట్టపల్లి చేగుర్తి మీదుగా నేరుగా వెళ్లిపోవచ్చని అన్నారు. తమ గ్రామాలకు నూతన రోడ్డు మంజూరు కావడంపై ఆయా గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలను తెలియజేశారు. కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్కు ఆనుకొని కూడా పక్క గ్రామాలకు కూడా కనెక్టివిటీ రోడ్స్ లేకుండా పక్క గ్రామాలకు కూడా 70 సంవత్సరాల నుంచి ఆ రోడ్లు ఇప్పటికీ మట్టి రోడ్లే అనుకున్న రోడ్లు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే సుమారు కరీంనగర్ రూరల్లో 300 నుంచి 400 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు చేశాం. అంటే గత ప్రభుత్వాలు కనీసం కరీంనగర్కు ఆనుకున్న కనీసం సీతారాంపూర్ రోడ్డు కూడా రోడ్ అన్ని రోడ్లకు డాంబర్ రోడ్డు సిమెంట్ రోడ్డు కనెక్టివిటీ ఇచ్చుకోగా చివరిగా 2 రోడ్లు మిగిలినాయి. ఇవి మట్టి రోడ్లు, ఇవి ఒకటి వైండింగ్ రోడ్డు ఒకటి మట్టి రోడ్డు. మా మండలంలో ఉన్న 30 గ్రామాలలో ఏ గ్రామంకున్నా ఆ గ్రామంకు ఎటువైపు 4 రోడ్లున్నా 4 రోడ్లు డాంబర్ రోడ్ అయిపోయినట్టు. దీంతో 20 డేస్ బ్యాక్ ది ప్రపోజల్ పంపించినాం, నిన్నే జీవో తీసుకోవడం జరిగింది. చాలా క్లిష్టమైన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే జీవోలు బ్యాన్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక 4-5 నెలలైంది. చాలా కష్టపడి ఇది తీసుకున్నాం. ఇది ఇంపార్టెంట్ రోడ్డు. మా రాజేంద్రనకు సహకరించే మా ఈటల రాజేంద్ర గారికి, తుమ్మల నాగేశ్వర గారికి, ముఖ్యమంత్రి గారికి, ఎంపీ గారికి కృతజ్ఞతలు. అన్ని సహకరించింది. ఇది తొందరనే టెండర్ కాల్ఫర్ చేస్తాం. ఒక 1 వీక్ 10 డేస్ లోపలనే టెండర్ కాల్ఫర్ తీసుకొని ఈ రోడ్డు కూడా మళ్ళీ వర్షాకాలం లోపలనే కంప్లీట్ చేసుకుంటాం. వర్షాకాలం డాంబర్ లోపలనే డాంబర్ వేసేసుకుంటాం. దీంతో ఇప్పటికే కరీంనగర్ మండలం ఆల్మోస్ట్ ఆల్ 70 సంవత్సరాలు కానీ పనులన్నీ ఈ 4 సంవత్సరాలు అయిపోయినాయి.